చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ప్రతి ఇంటికి గ్యాస్ అదేంటి గ్యాస్ సిలిండరు గ్యాస్ పొయ్యి ఉచితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించింది. అలాగే ప్రతి ఇంటికి కూడా శౌచాలయం అందించింది. శౌచాలయం అంటే స్నానాల గది, లాట్రిన్లు ప్రతి ఇంటికి కట్టించింది. అక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్ లో జనాభాలో 80% గ్రామీణ ప్రజలకు 80% వరకు ఈ శౌచాలయం అనేది ఉండేది కాదు, బహిర్భూమికి బయటికి పోవాల్సిందే మహిళలైనా ఎవరైనా. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా చేసిండు ఉత్తరప్రదేశ్ లో ఎవరు అంటే నరేంద్ర మోడీ, ఈ దేశ ప్రధాన మంత్రి యోగి ఆదిత్యనాథ్ అనేది. అక్కడ ఉన్న మహిళలకు తెలుసు, సామాన్య మహిళలు, పేద మహిళలు, అది దళితులా లేకపోతే ఓబీసీలా ఇంకొకరా ఎవరైనా కావచ్చు. అంటే కనీస మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. మూడో విషయం ఏంటంటే, ఇదే మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశంలో ఎట్లుండేనో కరెంటు కోతలు. ఉత్తరప్రదేశ్ లో అయితే దాదాపు 30% గ్రామాలకు అసలు కరెంటే ఉండేది కాదు, విద్యుత్ ఉండేది కాదు. ఇలా మీరు యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో బల్బు వెలుగుతున్నది. అది దళితుడి నుంచి షురు చేస్తే మనం ఓబీసీల వరకు ప్రతి కులానికి సంబంధించిన, ప్రతి వర్గానికి సంబంధించిన ఇంట్లో ఇలా విద్యుత్ ఉన్నది. ఒకనాడు విద్యుత్ లేని గ్రామాలను చూసినాం ఉత్తరప్రదేశ్ లో. విద్యుత్ సౌకర్యం కలిగింది, రోడ్డు సౌకర్యం కలిగింది, శౌచాలయ సౌకర్యం కలిగింది, ఉచితంగా గ్యాస్ పొయ్యి ఇవ్వబడ్డది. అలాగే ఇప్పటికీ కరోనా స్టార్ట్ అయిన కాలం నుంచి 2020 నుంచి 2022 వరకు ఇప్పటికీ ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తుంది. అందుకు అక్కడి ప్రజలు హర్షిస్తున్నారు, ఇప్పటికీ ఇస్తున్నారు, ఈ టైంలో కూడా ఇస్తున్నారు. ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అట్లనే రాష్ట్రంలో చూస్తే యోగి ప్రభుత్వం యొక్క శాంతి భద్రతలు ప్రతి కులానికి సంతృప్తి కలిగించాయి. అది బీసీలా లేకపోతే దళితులా ఇంకెవరైనా, ప్రతి ఒక్కరికి అది సంతృప్తిని కల్పించింది. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండడమే పెద్ద సమస్య ఉత్తరప్రదేశ్ లో. కాబట్టి వీటన్నింటిని విద్యుత్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకపోతే కనీస సౌకర్యాలు, ప్రతి ఇంటికి కూడా నీకు గ్యాస్ పొయ్యి ఇవ్వబడడం కావచ్చు, ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ పెరగడం కావచ్చు, వీటన్నిటిని చూసినప్పుడు సంతృప్తి అనేది అక్కడి ఉన్నదని చెప్పాలి. ఆ సంతృప్తి ఆధారంగానే కులానికి ఇచ్చే ప్రాధాన్యం కంటే ఈ దేశానికి వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీకి ప్రాధాన్యం ఇస్తున్నారు, ఆ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి యోగికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలే ఎక్కువ. కులాలకు అతీతంగా అది కులం ఆధారంగా ఓటేసే అవకాశాలు చాలా మేరకు తగ్గినాయి, ఉన్నాయి ఇప్పటికి కూడా. కులాధారంగా ఓటేసే అవకాశాలు ఇప్పటికీ ఉండొచ్చు, కానీ 50% వరకు అది మాత్రం తగ్గింది. కాబట్టి భరోసాగా ఈరోజు మీకు ఒపీనియన్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఒపీనియన్ పోల్స్ వెరీ క్లియర్ గా చెప్తున్నాయి నీకు ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ యూపీ ప్రభుత్వమే రాబోతుందని. ఇండియా టుడే కావచ్చు, ఇంకో టీవీ కావచ్చు, ఇంకో టీవీ కావచ్చు, ప్రముఖ ఒపీనియన్ పోల్ సంస్థలు మొత్తం కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజలకు నిరాసక్తత, నెగటివ్ అని రావడానికి అక్కడ ఆస్కారమే లేదు. కాబట్టి అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే గవర్నమెంట్ ఇంకోటి వస్తుందని అనుకోరు. నిజంగానే అఖిలేష్ యాదవ్ ప్రధాన పోటీదారుగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు ఈరోజు, మనం అంగీకరించాల్సిందే. బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీ పోటీ ఉంది ప్రధానంగా. అయితే అఖిలేష్ యాదవ్ ను ఎట్లా చూస్తున్నారు, గత అనుభవాలు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఉన్నాయి,